ప్రతి చినుకు తేలేలే, ప్రతుకంత దీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేని ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే చినుకు తేలేలే, ప్రతుకంత దీపేలే, ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేలే ప్రతిరోజు అవుతుందేమో అలా ఫీల్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. లక్కీగా ఇప్పుడు కమ్ అండ్ ఐ కుడ్ సీ ఆల్ ఆఫ్ యూ సో మెనీ స్టూడెంట్స్.
చాలా హ్యాపీ అనిపిస్తుంది నా పిల్లలకి పిల్లలకి. సో మన వీళ్ళందరూ నన్ను అమ్మలాగే ట్రీట్ చేశారు, నేను వీళ్ళని పిల్లలాగే ట్రీట్ చేశాను. అది మా మదర్ నాకు ఇచ్చిన ట్రైనింగ్. అంటే వాళ్ళని మనం ఇప్పుడు తను కూడా వాళ్ళని పిల్లలాగే ట్రీట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నా అండర్లో పరిస్థితి కనుక తను కూడా అలాగే చేస్తుందని అనుకుంటున్నాను. అందుకని అంతమంది పిల్లలు కూడా ఉన్నారు. డాన్స్ అమ్మ చాలా ఎక్స్పెన్సివ్ ఆర్ట్, వెరీ 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 ఎక్స్పెన్సివ్ ఆర్ట్. బికాస్ ఎందుకంటే ఏ ఆర్ట్ అయినా సపోజ్ వోకల్ నేర్చుకున్నారు గొంతుతో పాడేస్తారు, ఒక శృతి బాక్స్ ఉంటే చాలు, ఇట్ ఇస్ వైలిన్ అయితే ఒక ఇన్స్ట్రుమెంట్ కొట్టుకుంటారా, వేరైతే ఒక ఇన్స్ట్రుమెంట్ కొట్టుకుంటారా. కానీ డాన్స్ అలాగ డాన్స్ ఒక్కొక్క ఐటమ్ నేర్చుకుంటున్న కొద్దీ ఒక్కొక్క డ్రెస్ పేరెంట్స్ కొనాల్సి వస్తుంది. ప్రోగ్రామ్ అనేటప్పటికీ మేకప్కి కాస్ట్యూమ్స్కి ఆర్నమెంట్స్కి వీటన్నిటికీ ఖర్చు. ఈ ఖర్చులన్నీ మీరందరూ ఫేస్ చేస్తూ ఇంకా మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేసుకున్నారంటే ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ప్లీజ్ డూ కంటిన్యూ, ప్లీజ్ డూ కంటిన్యూ. అది చేస్తేనే పిల్లలు ముందుకు వస్తారు. మా పేరెంట్స్ నా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఎందుకంటే చెప్పాను కదా, ప్రతి మా మదర్ చాలా ఇంట్రెస్టెడ్ అనమాట. ఒక్కొక్క ఐటమ్ నేర్చుకుంటుంటే ఒక్కొక్క డ్రెస్ అమ్ముకుంటేసేవారు అనమాట. అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళకి. సో అలాగ మీరు కూడా పిల్లల్ని ఖర్చుని వెరవక తప్పకుండా ప్రోత్సాహం చెయ్యాలని నేను ఆశిస్తున్నాను. తను నా దగ్గర జాయిన్ అయినప్పుడు ఇంటుంది, ఉప్మాలుంటే తింటుంటే ఫ్రాక్ షూస్ వేసుకుని వచ్చింది అనమాట. అమ్మ నీకు అంటే అందరేమో అని అన్నాను. అంటే మాకేంటంటే మా కాలేజీలో 11 ఇయర్స్ మినిమం అనమాట జాయిన్ అవ్వడానికి. షీ వాజ్ జస్ట్ లైక్ 7-8 ఇయర్స్ గర్ల్ అనమాట. సో ఐ థింక్ యూఆర్ అండర్ ఏజ్, బెటర్ గెట్ మీ ద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నాను. అంటే మళ్ళీ మాకు కష్టం కదా, సపోజ్ అండర్ ఏజ్ వాళ్ళని తీసుకుంటే మాకు కష్టం. సో షీ వాజ్ కరెక్ట్ ఏజ్ అనమాట. అలా 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 నా ముందే పెరుగుతాను. సో నా దగ్గర పిల్లలు ఉన్నారు, ఈ ఏజ్ పిల్లలే నా దగ్గర జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ ఈ స్టేజ్కి వచ్చారు. వాళ్ళందరూ ఇలాగే నేర్చుకోవడం, పెర్ఫార్మెన్సెస్ ఇవ్వడం రియల్లీ చాలా హ్యాపీ అనిపిస్తారు. ఎప్పుడైనా సరే గురువుకి గురువుని మించిన శిష్యులు అవ్వాలని గురువుకి కోరిక ఉంటుంది. మీరందరూ కూడా తనకి కోఆపరేట్ చేయండి. తనని వాళ్ళందరినీ బాగా ట్రైనింగ్ ఇచ్చి బాగా వాళ్ళని అభివృద్ధి చెందేటట్టు చేయాలి. పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారా అక్కడక్కడ? ఓకే. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడీ. మీరందరూ కూడా 13 ఇయర్స్ వస్తే కనుక ఎగ్జామ్ ఇవ్వచ్చు, సర్టిఫికేట్ ఎగ్జామ్ ఇవ్వచ్చు. 16 ఇయర్స్ వస్తే కనుక డిప్లొమా ఇవ్వచ్చు. సర్టిఫికేట్ డిప్లొమా మీరు ఇచ్చారు అంటే యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఇన్ డాన్స్ ఫీల్డ్ అనమాట. సో యు డూ కంటిన్యూ విత్ ద ఎగ్జామ్స్ అండ్ గివ్ మోర్ పెర్ఫార్మెన్సెస్ అండ్ గెట్ గ్రేట్ నేమ్ టు ద గ్రూప్. దట్ ఈస్ వాట్ ఎవ్రీ గ్రూప్ విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద చిల్డ్రన్. మీరు సంపాదించే పేరుతోనే మేము అందరం సంతోషంగా రావడం అనమాట. సో మీరందరూ మంచిగా అభివృద్ధి చెందాలని నేను ఆశిస్తున్నాను. అందుకని